హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరు కనుక మా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది పొద్దు పొద్దునే స్టార్ట్ చేసేసా, అది కూడా సోమవారం బ్లాగ్ అన్నమాట. సోమవారం బ్లాగ్ అంటే మా ఇంట్లో ఎట్లా ఉంటాయి పనులు, పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏమేమి వంటలు చేసుకున్నాం అన్నీ ఉంటుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూసేసేయండి. ఇప్పుడు వచ్చేసి మా అమ్మ బయటంతా కసు ఊడ్చేసి అంతా వాటర్ పోసేసి అంతా నీట్గా క్లీన్ చేసేసుకుంటూ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మేమైతే పనులన్నీ పంచుకుంటామన్నమాట. ఒక్కరే చేయాలంటే చాలా కష్టమైపోతుంది. ఇంకా చుట్టూ ఊడ్చడానికి గంట పడుతుంది, ఇంకా వాటర్ వేసి మొత్తం తప్పడానికి ఇంకొక అర్ధ గంట పడుతుంది. ఇంకా అందుకోసమే మా అమ్మ బయటంతా ఊడ్చేసి బయట వాటర్ వేస్తా అనే లోపల నేను లోపలంతా ఊడ్చేసి కసువు మొత్తం అయిపోయిన తర్వాత బండలు అయితే తుడిచేద్దామని చెప్పేసి నేను లోపల పని చేసుకుంటున్నాను. ఇక్కడ చుట్టూ మొత్తం వీక్లో 2 సార్లు అయితే వాటర్ అయితే వేసేసుకుంటామండి. ఇంకా డైలీ అయితే వేయలేం కదా, చాలా కష్టమైపోతుంది. ఇంకా సోమవారం శుక్రవారం మటుకు కంపల్సరీ వేసుకోవాలి కాబట్టి వేసేసుకుంటాం. ఇంకా పిల్లలు జారి పడుతూ ఉంటారు, ఇంకా జల్దీ ఆరదని చెప్పేసి అట్లే వాటర్ దొబ్బేసుకోకుండా దొబ్బేసి ఇక్కడ ఇట్లయితే కొంచెం తుడుచుకుంటాం ముందు. ఇంకా టిఫిన్ కోసం వచ్చేసి వగ్గాని బజ్జీ అయితే చేసుకుందామని చెప్పేసి తీసేసుకుంటాం. మ్యాక్సిమంగా మేము సోమవారం పూటే పెట్టుకుంటాం అన్నమాట వగ్గాని బజ్జీ. ఎందుకంటారా, ఎందుకంటే త్వరగా అయిపోతుంది, పూజలు పునస్కారాలు ఉన్నా ఇది అయిపోతుంది. మా రాయలసీమలో మటుకు చాలా సూపర్గా ఉంటాయి బరుగులు. అదే పనిగా మా ఊరి నుంచి తెచ్చేసుకున్నాం. ఇక్కడ దొరకవండి, దొరికినా చాలా కాస్ట్ అనమాట మేము ఉండే దగ్గర. అందుకోసమే ఒక ప్యాకెట్ బొరుగులు అయితే ఎత్తేసి వచ్చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి బొరుగులది క్లిప్ అయితే ఎగిరిపోయింది మేము తీసుకోయింది, సో అందుకోసమే చెప్పేస్తున్నా. ఇక్కడ మధ్యాహ్నానికి మహానికి ఎట్లా ఒక లంచ్ కట్టాలి కాబట్టి వేడివేడి రైస్ అయితే చేసేసింది. కొంచెం ఉదురుగా అయితే వండుకోయిందండి రైస్. అందుకోసమే ఇలా అయితే కొన్ని గంజి మిగిలింటుంచి వంచి ఉంటాం కదా, అది అయితే వాటర్ అయితే పోసేసుకుంటుంది. అలా వాటర్ పోసుకోవడం వల్ల అన్నం మితువు వస్తుంది, మనకి ఎక్కువ ఇది ఉడుకోకున్నట్టు అనిపించదు, మితువు వస్తుంది అని చెప్పేసి అలా అయితే చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అలా చేయదులేండి అప్పుడప్పుడు అలా. ఇప్పుడు వచ్చేసి మా హనీకి లంచ్ తీసుకోపోవాలి కాబట్టి పులిహోర అయితే వేసేస్తున్నాం. ఈ పులిహోర గురించి వేస్తే ఇక్కడైతే ఎక్కడ దొరకండి పులిహోర, ఇన్స్టెంట్ పులిహోరాలు. ఇది అంటే మా హనీకి చాలా ఇష్టం. మా హనీకే కాదు, ఇది త్వరగా అయిపోతుందని మేము అప్పుడప్పుడు ఎక్కువ చేసుకునే ఫుడ్ అయితే ఇది. ఇంకా మేము మా ఊరి నుండి అయితే తెచ్చేసుకున్నాము చూడండి. అంట్లయితే బండెడ్ బండి ఇంకా పొద్దున టిఫిన్ చేసి అంట్లయితే ఇంకా కడగలేదన్నమాట, అట్లనే ఉన్నాయి. ఇంకా ఆల్మోస్ట్ పొద్దున 10:30-11 అయితే అయిపోతుంది. ఇప్పుడు మా హనీకి రైస్ చేసేసి ఇంకా లంచ్ ఇచ్చిరావు కాబట్టి పూజ అయితే చేసేసుకున్నాము. ఇంకా నేనైతే పులిహోర కూడా ప్రిపేర్ చేసేసాను. ఇంకా మా అమ్మ వచ్చేసి మిగిలిన సామాన్లు అని చెప్పాను కదా, అవన్నీ అయితే ఇప్పుడు తోమేస్తుంది. సామాన్లు తోమడం ఇంకా చాలా కష్టం అండి, మా అమ్మ సామాన్లు మాత్రమే తోముతుంది అనమాట. ఇంకా మా నాన్న వచ్చేసి పులిహోర తినడు, అందుకోసం మజ్జిగ పులుసు అయితే కాసాము. మజ్జిగ పులుసు అని ఎట్లా చేసుకుంటారని చెప్పేసి ఇంకొక వీడియోలో అయితే చూపించేస్తాను. ఇప్పుడు నేనైతే మా హనీకి క్యారెట్ అయితే ఇచ్చిరావడానికి పోతున్నా, పోయి వచ్చేస్తానండి. చూడండి ఇదే మజ్జిగ పులుసు అనమాట, మేము ప్యాకెట్ తెచ్చుకొని మరీ చేసేసుకున్నా. దీనికి ఒక పెద్ద రచ్చ అయిందండి. రచ్చ అంటే అలా ఏం కాదు, అది మజ్జిగ పులుసు చేస్తానని షాప్కి అయితే పోయి పెద్ద ప్యాకెట్ తెచ్చాను. వాడు చూస్తే 50 రూపీస్ అన్నాడు. ఇంకా సర్లే ఎట్లో మనం డిసైడ్ అయిపోయినాము, ఎంత పెడితే ఏముందని చెప్పి 50 రూపాయలు పెట్టి పెరుగు ప్యాకెట్ తెచ్చా. మా అమ్మ దానికే ఓ పెద్ద నీకు అసలు డబ్బు వాల్యూ తెలియదు అని చెప్పేసింది. మనం తినాలనుకున్నప్పుడు తప్పదు కదా, ఇంకా తెచ్చేసుకున్నాము. ఇంకా ఇంట్లో ఉన్న చెక్కలు అయితే వేపేసుకొని మజ్జిగ పులుసు దాంతోపాటు చెక్కలీలు కొంచెం పులిహోర అయితే తినేసారు మధ్యాహ్నం లంచ్. ఇంకా ఈవినింగ్కి టీ అయితే పెట్టేసుకున్నాం అనమాట, టీగులు తాగేసాము, సామాన్లన్నీ కడిగేసాము. ఇంకా ఇక్కడ వచ్చేసి మా నాన్న మా హాని ఇద్దరు బయటికి అయితే పోయొచ్చాడు. మా నాన్న పానీపూరి అని సమోసాలు అయితే తెచ్చారు. మీలో సమోసాలు ఎంతమందికి ఇష్టమో కమెంట్ అయితే చేసేసేయండి, చాలా చాలా సూపర్గా ఉంటుందన్నమాట. నాకైతే ఇట్లా చిన్న చిన్న సమోసాలు అంటే ఇష్టము. అవి మా నాన్న వచ్చేసి 30 రూపాయలు తెచ్చాడంట, 30 రూపాయలకి అయితే 4 అయితే ఇచ్చాడు. ఆ సమోసాలు ఏమో కానీ ఆ మిరపకాయలు మటుకు భలే ఉన్నాయి. ఇంకా 4 ఒక్కొక్కటి తీసుకున్నలోపు అక్కడ ఒక్కటి కూడా మిగలేదు. టేస్ట్ మటుకు చాలా బాగున్నాయి. పెద్ద సమోసాల కన్నా చిన్న సమోసాలు చాలా టేస్టీగా ఉంటాయి అంటారు కదా, నాకైతే చిన్న సమోసాలే ఇష్టం. ఇక్కడ మా అమ్మ ఒకటి, మా హనీ ఒకటి, నేను ఒకటి తినేసి తినేసాము. ఇంకా దాంతోపాటు పానీపూరి కూడా తెచ్చుకున్నామన్నమాట. ఇంకా పానీపూరి లవర్స్ కాబట్టి పానీపూరి ఇంకా వదులుకోకుండా ఉంటామా. అది కూడా మా హనీ అయితే తెచ్చేసుకొని మా హనీ పేరు పెట్టేసుకొని మేము కూడా తినేసామన్నమాట. సమోసాలు అయితే చాలా చాలా సూపర్గా ఉన్నాయి. మీరు సమోసాలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేసేసేయండి. ఇక్కడ చూసి పానీపూరిని అయితే నేను అన్ని పెట్టేసుకొని వాళ్ళు ఇచ్చిన ఆలు కర్రీ అయితే పెట్టేసాను. అది ఆలు బటానీ కర్రీ బాగానే ఉంటుందండి. మా నాన్న అయితే ఏమంటున్నాడంటే పిల్ల కోసం తెచ్చింది, మీరెందుకు అంత కకృతి పడుతున్నాడు అంటున్నాడు. అంతే కదా, మనకి బయటికి పిలుచుకోపోరు, వాళ్ళు ఇంట్లో మనకి తీసుకురారు. ఇంకా పిల్లల కోసం తెచ్చిన వాటిని మన వాళ్ళ పేరు చెప్పుకొని మనం కూడా అలా తింటే కొంచెం మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది,
వాళ్ళు తెచ్చిన దానికి అర్థము ఉంటుంది. మొత్తం అయితే తినలేదు కదా పిల్లలు, అందుకోసమే మేము కొంచెం తిన్నాము. అమ్మాయి తినలేదండి, నేను మా హనీ ఇద్దరు అయితే పానీపూరి అయితే తినేసాము. ఇంకా నైట్ డిన్నర్కి వస్తే నైట్ అయితే ఇంక మధ్యాహ్నం చేసిన పులుసు అయితే ఉంది. ఇంకా దాంతోపాటు ఏమైనా చేద్దాం అనుకుంటే ఇంకా కూరగాయలు అయితే ఇంట్లో ఏం లేవని చెప్పి మా అమ్మ వచ్చేసి ఆలోచిస్తూ ఉంది. అంతలోపు మా హనీకి అయితే హోంవర్క్ అయితే చేయించాలి కదా, హోంవర్క్ అయితే చేయించేస్తున్నా. ఆ పిల్ల ఎన్ని డేస్ స్కూల్కి పోక కొంచెం అంతా మర్చిపోయిందనమాట. ఆ పిల్లకి అయితే హోంవర్క్ అయితే చేయించేశాను. ఇంకా చూడండి ఇక్కడ సామాన్లు అయితే ఇన్ని ఉన్నాయి, ఎందుకు అన్ని ఉన్నాయని చెప్పారా? ఈ సామాన్లు ఎగిపెట్టే డ్యూటీ మాత్రం నాదే అండి. ఎందుకు అట్లా అంటారా? ఇప్పుడే కాదండి బాబు, చిన్నప్పటి నుంచి అదే పని నాకు. మా అమ్మ మటుకు ఎన్ని బండెడ్ సామాన్లు అయితే తిక్కుతుంది, కానీ ఇట్లా సర్దడం మాత్రం చాలా కొంచెం చిరాకు. కొంతమందికి అంతే కదా. ఇంకా నేనైతే అన్నీ సర్దేశాను. ఇక్కడ వచ్చేసి మేము వచ్చేసి చట్నీ అయితే చేసేసుకున్నాం, ఎర్ర చట్నీ చేసుకుందాంలే. ఇంకా మజ్జిగ పులుసు ఉందని చెప్పి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది, ఎప్పుడైనా ట్రై చేయండి. పల్లీలు అయితే ఫ్రై చేసేసుకొని మిక్సీ అయితే పట్టేశాము. దాంట్లో కొంచెం ఉప్పు కారం చింతపండు రసం వేసేసి మిక్సీ పట్టేసుకొని ఇంకా ఒక ఆనియన్ తీసుకొని సన్నగా తరుక్కోవాలి. సన్నగా తరుగు అంటే నేను అయితే లావు తరిగా. నాకు ఆనియన్ తరగడం అంటే కొంచెము చాలా కష్టమే, అందుకోసం తరగడంలో అయితే ఎప్పుడు పోను. అయినా ఇంకా అట్లనే కట్ చేసా. ఇదే చాలా చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. ఆనియన్ పెద్దగా కట్ చేసి ఉంటే మా అమ్మ ఎందుకు అంతలావు కోస్తున్నావు, చిన్న గొయ్యి అని చెప్పి తిట్టింది. ఇంకా మనము అన్నీ తీసేసుకొని చిన్నగా అయితే కోసా. ఇంక మేము కోసిన వాటిలో మా అమ్మ చట్నీ అయితే చేసేసింది కదా. ఇంకా వేడి రైస్ కూడా రెడీగా ఉంది. ఆ చట్నీలోకి ఆనియన్స్ అయితే కలపడమే. ఇలా కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. పచ్చి ఆనియన్స్లోకి పల్లీ చట్నీ వేస్తే మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారో కమెంట్ అయితే చేసేసేయండి. చాలా బాగుంది కదా ఈ పల్లీ చట్నీ, టేస్ట్ మటుకు చాలా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి వేడి రైస్లో కానీ అండ్ రొట్టెలో కూడా బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది. ఎలానే ట్రై చేయొచ్చు అనమాట. చట్నీ అయితే రెడీ అయిపోయింది, మేము తినడానికైతే పోతున్నాం అనమాట. అన్నీ పెట్టేశాను, తినడానికైతే రెడీగా ఉంది. మా హనీ కూడా భోజనమైందండి. మా నాన్న మా ఇంట్లో టీవీ లేదని చెప్పేసి ఇక్కడ కూర్చుని అయితే తింటున్నాడు అనమాట. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో ఎట్లా అనిపించిందో చెప్పేసేయండి కమెంట్ చేసి. బాయ్.